బట్టి వారిని నూతనపరచుట సాధ్యం. అది వాతమయమైనటువంటి మనస్సు కాబట్టి దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకోవాలంటే చక్కపరచుకోవాలి, సరి చేసుకోవాలి. ఎబ్రి పత్రిక 12:15, ఎబ్రి పత్రిక 12:15, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరు ఏదైనా మలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అని చూసుకోవాలి. మనం చేదేది ఏదైనా మలుస్తుందేమో మనలో, కలవరపరిచేది ఏదైనా ఉందేమో మనలో, హృదయంలో, ఆలోచనలో, విశ్వాస జీవితంలో చర్చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఏం చేసుకో చెప్పండి, దేవుని కృపను పొందకుండా తగ్గిపోదురేమో, విశ్వాసం నుండి తొలగిపోదురేమో, హృదయ ఆలోచన నుండి తొలగిపోదురేమో.